నాలుగో సింహాన్ని అనుకుంటున్నారేమో అంతకు మించి నాలుగున్నారా నాలుగున్నారా నేరాలన్నీ నగరాల నుంచి నగరికి పాకే ఒక నలుగురు దుర్మార్గులు వెళ్లి అమ్మా మీ ఇంట్లో హోమ్ టూర్ చేసుకుంటామంటే నగిరి రోజా గారి ఇంటికి వచ్చాం ఆవిడ హోమ్ టూర్ చేయబోతున్నాం లాస్ట్ ఎపిసోడ్ కానీ వాళ్ళు వంకర బుద్ధి చూపించారు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి మేడం గారు ఫోన్ చేస్తున్నారు రోజా మేడం ఫోన్ చేస్తున్నారు నాకే మేడం ఫోన్ చేస్తున్నారు మేడం మేడం నమస్తే మేడం వస్తువులన్నీ రికవర్ చేసే పనులు ఉన్నారు మేడం దొంగలు దొరికేశారు మేడం ఈ రోజే వస్తువులు కూడా రికవర్ చేసి మీకు ఫోన్ చేస్తాను మేడం కానిస్టేబుల్ వాళ్ళందరినీ తీసుకురావాలి దొంగల్ని చెప్పండి ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని మీరు రోజా మేడం ఇంట్లో హోమ్ టూర్ చేశారు కదా చేశాం అక్కడ కొన్ని వస్తువులు పోయాయంట మీలో ఇంకొక మనిషి ఉండాలరా ఏం పేరు ఐశ్వర్య ఐశ్వర్యనా అంటే అభిషేక్ వచ్చిన ఒప్పుకోలేదండి అంటే అభిషేక్ వచ్చిన ఒప్పుకోలేదండి నేను అడిగేది ఐశ్వర్య రాయ్ గురించి కాదు జబర్దస్త్లో చేస్తదే ఐశ్వర్య నాపరాయి ఐశ్వర్య నాపరాయి నా గురించి నీకు తెలియదు నేను మొన్న ఒక కేసుని ఛేదిస్తే ప్రభుత్వం వారు నాకు 1800 రూపాయలు రివార్డ్ ఇచ్చారు పెన్షన్ డబ్బులు పడంట చూసుకోండి పెన్షన్ డబ్బులు పడంటే కానిస్టేబుల్ అమ్మాయిని తీసుకురా అవునా మేడం ఓకే మేడం మేడం గారి ఇంట్లో ఎంట్రన్స్ లో మూడు జతలు చెప్పులు ఉన్నాయంట మూడు జతలు ఎవరు కొట్టేశారు నువ్వు కొట్టావా నువ్వు కొట్టావా నువ్వు కొట్టావా నువ్వు కొట్టావా నువ్వు అమ్మ రాఘవ అరే నీ చెప్పుల సైజ్ ఎంతరా మేడం గారు చెప్పులు ఏడు అంటే ఆల్టరేషన్ చేయించుకుని వాడతావా అన్నట్టు మేడం గారి ఇంట్లో టీ కప్పులు కూడా కనిపించట్లేదంట ఆ కప్పులు ఎవరు కొట్టారు సార్ అయ్యన్న వరల కప్పులా వరల కప్పు మేడం గారి ఇంట్లో టీ కప్పుల మీదే పంచలేస్తారు మీరు కప్పు ఎవరు కొట్టారు నువ్వు కొట్టావా నువ్వు కొట్టావా నువ్వు కొట్టావా నువ్వు నువ్వు కొట్టండు నాకు తెలుసు నువ్వు కొట్టండు కప్పులు నా దగ్గర ఉండాలంటే చెప్పులు లేకపోతే మర్యాదగా ఉండదు ఒక్కొక్కరికి ఏమనుకుంటున్నారు సార్ సార్ అలా కొట్టకూడదు సార్ దేనికైనా పద్ధతి ఉంటది ముందు తీసుకెళ్ళాలి విచారించాలి ఆ తర్వాత ఇలా ఫోటోలు తీయాలి బోల్డ్ ప్రాసెస్ ఉంటది ఏం తెలుసు మీకు నీ పేరేంట్రా స్వదేశ విదేశ పరదేశ అండి పరదేశ ఏంటి ఎక్కడికి వచ్చి యాటిట్యూడ్ చూపిస్తున్నావు స్టేషన్ చాలా తర్వాత వచ్చారు కదండి కొంచెం మేడం గారు
నమస్తే మేడం. గంట కూడా పోయిందా మేడం? ఎంట్రన్స్ లో దేవుడి దగ్గర 2 గంటలు పోయాయా మేడం? గంటలు కూడా పోయాయి అంటారా ఇంట్లో? గంట ఎవరు కొట్టారు? నువ్వు కొట్టావా? నువ్వు కొట్టావా? నువ్వు కొట్టావా? నువ్వు కొట్టావా? తన కొట్టు ఉండదులేరా అమ్మాయి? అలాంటిది కాదు. గంట నువ్వే కదా కొట్టేశావు. గంట కాచారు, 2 గంటలు కొట్టారు. ఆ రోజు వైజాగ్ లో జరిగింది కాదు. అడిగి అన్నట్టు రోజా మేడం ఇంట్లో చెంచాలు కూడా. చెంచా ఎక్కడరా? ఇక్కడ ఉన్నా సార్. వాడు చెంచాగాడే, వాడు చెంచాగాడే నాకు తెలుసు. అవునా మేడం? మై గాడ్, నేను చూస్తాను మేడం. ఓకే మేడం, ఉంటాను మేడం. మేడం గారి ఇంట్లో చీపురు కట్టపోయిందండి. ఎవరు కొట్టేశారు? నువ్వు కొట్టేవా? చాలానే ఉన్నాయి మనసులో. చెప్పండి చెప్పండి. నువ్వే చీపురు కట్టలో ఉంటావు, నువ్వు కొట్టవులే. అబ్బాయిలు గుండెలో గంటలు కొట్టించే దానిలో ఉంటుందా ఈ అమ్మాయి? గంట కొట్టు ఉండదు. అమ్మాయి చీపురు కట్టలో ఉంటుంది, చీపురు కట్ట కొట్టదు. అంత యాటిట్యూడ్ చూపిస్తున్నావంటే లాగా. నీ పేరేంటి? ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వేమన్నా పెద్ద రాకెట్ లాగా అనుకుంటున్నావు ఎవరైనా చెప్పడానికి? తెల్లారేటప్పటికల్లా చీపురు కట్టు ఎక్కడ ఉండాలి? తెల్లారి వరకు ఎందుకు? కానిస్టేబుల్, దీన్ని తీసుకెళ్లి బయట నిలబెట్టు. నాకు అదే కావాలి. ఉన్నాయి, ఇక్కడే పెట్టు. నీకదే కావాలా? నీకదే కావాలా? మీకు అరగంట టైం ఇస్తున్నాను. ఈ అరగంటలో మీరు తీసుకెళ్లిన వస్తువులన్నీ నా టేబుల్ మీద ఉండాలి. అరగంట ఎందుకు సార్? వాళ్ళే 20 నిమిషాలు చేస్తున్నారు, 10 నిమిషాలు చేస్తున్నారు. అందులో 2 నిమిషాలు అన్న దగ్గర పాట రా, 2 నిమిషాలు వచ్చేస్తా. అవునా మేడం గారు పోయింది కుక్క గొలుసు అని చెప్పారు, మీరు మెల్లో గొలుసు తీసుకొచ్చారేంటి? అవునా, అయితే ఇది రాదే సార్. తెచ్చాక మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళ సార్. మేడం గారిని సంతోష పెట్టాలరా. మేడం నమస్తే. మేడం నమస్తే. అదే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం, వస్తువులన్నీ రికవర్ అయిపోయాయి మేడం. అయ్యో రాఘవ, మా ఇంట్లో వస్తువులు ఏవి పోలేదు. April 1st వస్తుంది కదా, జస్ట్ మిమ్మల్ని ఆడుకుందామని ఫోన్ చేద్దామని అలా చెప్పా. మీ దగ్గర తప్పించుకోవడానికి. మేడం గారికి మీరంటే ఎంత ప్రేమ చూసారు. అయ్యో వాళ్ళందరూ మా పిల్లలు, వాళ్ళ మీద ఎందుకు నేను కంప్లైంట్ ఇస్తాను? April 1st అందులో వస్తుంది కదా, సరదాగా ఆట పెట్టించారన్నారు. ఆట పట్టించారా? ఆట పట్టించావా? మేము కూడా సీరియస్ కొట్టాం అనుకున్నారా? సరదాగా April 1st కదా. చుమ్ముని బుమ్ముని కొడితే కొట్టలే, కానీ కాపడం పెడుతుంది. వెళ్ళు కొడితే కొట్టు, కానీ మన దగ్గర వెళ్ళిపోదాం. మీకేమన్నా వినిపించిందండి? ఏం అనలే, భ్రమ. ఈ వస్తువులన్నీ తీసుకెళ్లి రోజా మేడం ఇంటి పక్క నుంచి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే. రోజా గారు చాలా సరదాగా అనిపించింది రాఘవ. ఏంటో నువ్వు వచ్చి ఆ హోమ్ టూర్ లో మొత్తం చూసినట్టే చేసావు. అసలు ఎక్కడెక్కడ ఏం వస్తూ ఉంటుంది ఏంటి అనేది కరెక్ట్ గా స్కిట్ పట్టుకున్నారు. సో ఇలా కూడా చేయొచ్చని ఆ కొత్త కాన్సెప్ట్ తో చాలా బాగా చేసావు రాఘవ. అండ్ అంతా టీమ్ మెంబర్స్ అందరు సూపర్, వెరీ నైస్. అసలు జబర్దస్త్ లో హోమ్ టూరే కొత్త కాన్సెప్ట్, కొత్తగా పరిచయం చేసి దాన్ని పైగా ఇంటికి వెళ్ళి పంచలేయటం, కరెక్ట్ గా అది పట్టుకుని మీరు స్కిట్ చేయటం, ఎవరెవరు వెళ్ళారు అనేది చాలా బాగుంది. అసలు ఎక్స్ట్రాడినరీ రాఘవ గారు, బాగుంది, చాలా బాగుంది. ఒకే హీరో 2 సినిమాల్లో, ఒకే కథ 2 కాలాల్లో, కొత్తగా సినిమా షూటింగ్ తీస్తే ఎలా ఉంటుందో, సరికొత్తగా ఆ సినిమా ఎలా వస్తుందో చూపించడానికి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు చలాకి చంతి అండ్ సునామీ సుధాకర్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. జూనియర్ NTR రామ్ చరణ్ చేస్తే ఏం చేశారంటారు? మరి మేం చేస్తే మేడం ఏం చేశారంటారు? ఏం చేశారంటారు? బేసిక్ గా నేను డైరెక్టర్ ని, చాలా సినిమాలు తీసాను. సో ఇప్పుడు కూడా ఎవడరా నువ్వు? మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోండి సార్. ఇంతకు ముందు ఎక్కడైనా చేసావా? RRR లో చేశాను సార్. నువ్వు పంచేస్తేనే ఇలా RRR అయ్యాలా లేదా అని అరగంట ఆలోచిస్తా. నువ్వు RRR లో చేసావురా నువ్వు? డైరెక్టర్ ఖర్చు పెందు కట్టుకుంటా సార్ ముఖానికి. అంటే సినిమా ఫ్లాప్ అయితే ముఖం చూపించుకోకూడదని కట్టుకుంటారా?
సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని ఎలా తెలియాలి సార్? ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ పెట్టారనుకో, ఆ సినిమా ఫ్లాప్ అయినట్టే. హిట్ అయినట్టు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఉండాలి కదా. ఏమా అసిస్టెంట్ డైరెక్టర్? మీ డైరెక్టర్ రెడీ. ఆ కళ్ళ జోడిది కనిపిస్తుంది. నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నానయ్యా. బడ్జెట్ 100 కోట్లు. చేద్దాం సార్, దాన్నే ఉంది. రెండు సినిమాలు చేయాలి, ఒక్కొక్క సినిమాకి 50 కోట్లు. ఇప్పటి ట్రెండ్, మా నాన్నగారి ట్రెండ్ ఉండేలా చూడాలి. కథ రెడీగా ఉందా? రెడీ సార్. రెడీ, సినిమా స్టార్ట్. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. డైరెక్టర్ సార్. హలో. నేను డైరెక్టర్ని. నేను డైరెక్టర్ని. చెప్పుకుంటే కానీ తెలియల. ఇప్పటి వరకు మీరు ఎన్ని సినిమాలు చేశారు సార్? అబ్బో, తెలుగులో పని చేశాను, తమిళ్లో ఒకటి చేశాను. తమిళ్ చాలా తెలివైన వాళ్ళు సార్. ఎందుకు? ఒక సినిమాతోనే అర్థమైపోయింది, ఒక సినిమాతోనే అర్థమైపోయింది. మా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్. ఈ సినిమా మేము రెండు విధాలుగా చేద్దాం అనుకుంటాం. అబ్బో, అంటే ఒకటే సినిమాని 1970లో ఎలా చేస్తారు, 2020లో ఎలా చేస్తారు అనేది కాన్సెప్ట్ సార్. ఇద్దరు హీరోయిన్లు. రెడీ 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 రెడీ. చెప్పేది 1970s లో హీరోయిన్. క్లియర్ గా చెప్పాలి కదా. ఈవిడేమో 2015 లో హీరోయిన్ సార్. అరే ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ సీన్ 2020లో సార్. అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు సార్. అమ్మాయికి ప్రపోజ్ చూసుకుంటే సార్. సినిమా పేర్లు ఏంటో తెలుసా సార్? 2015 లో ఈడియట్. 1975 లో దౌర్భాగ్యం. టైటిల్ నన్ను తిట్టావా? రెండు తిట్టడమే, రెండు తిట్టడమే. కెమెరామెన్, లైటింగ్ డిపార్ట్మెంట్, యాక్షన్. సుజే, ఐ లవ్ యు. వాట్? ఐ లవ్ యు. చూడగానే లవ్వా? ఆ పోరి, ఇప్పుడు రేపు చెప్పనా, ఎల్లుండి చెప్పనా, సంవత్సరం తర్వాత చెప్పనా, ఎప్పుడు చెప్పినా అదే మ్యాటర్. ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది ఇక్కడ నుంచి. చంటి గారు లోకల్ లోకల్ లోకల్. మరి మణికొండలో ఉంటున్నట్టున్నా. మా నాన్న ఎవరో తెలుసా? మీ నాన్న కమిషనర్. నువ్వు కమిషనర్ కూతురు? ఏ కమిషనర్ కూతురుకి పెళ్ళి కావా? మొగుళ్ళు లారా. సూపర్. కట్ 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 కట్. బాగా చేసిన. తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు సార్? ఇదే సీన్ 1970s లో చేద్దాం సార్. రెడీ. ఇదిగో సుచిత్ర. ఏంటి? ఇది చెప్పడం కొంచెం కష్టంగా చెప్పదు, కష్టంగా చెప్పదు. ఇదిగో సుచిత్ర. ఇదిగో సుచిత్ర. ఏంటి? నేను ప్రేమిస్తున్నాను. ఇది రాగానే ప్రేమనా? ఇప్పుడు చెప్పనా, రేపు చెప్పనా, ఒక సంవత్సరం తర్వాత చెప్పనా, ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాను. గోపి, ఎర్ర గోపి. మా నాన్నగారు ఎవరు తెలుసా? పెద్ద జమీందారు. జమీందారు అయితే వారి కూతుర్లకి పెళ్లిళ్ళు కావా? బొగుళ్ళు రారా. ఇప్పుడు ఏంటంటే సార్, సీన్ అయిపోయింది కదా, డాన్స్ చేయండి సార్ సాంగ్ కి. రెడీ, 3 2 1 యాక్షన్. చింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా, దాని జిమ్మదియా, అందమంతా చీరలోనే ఉన్నది. 2015 లో చేద్దాం సార్. రెడీ, 3 2 1 యాక్షన్. చూపులతో గుచ్చి గుచ్చి తంపకే మేరే హై. సంటిలో బాగా మార్పు వచ్చింది సార్. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇప్పుడు మీరు ఈ అమ్మాయితో డాన్స్ చేశారు కదా, మీరు లవ్ చేసుకున్న విషయం మీ నాన్నకి తెలిసిపోయింది. ఇప్పుడు కమిషనర్ వస్తాను, మీకు ఆయనకి గొడవ. రెడీ రెడీ, 3 2 1 యాక్షన్. ఇలారా, నేను ఎవరో తెలుసా? సిటీ కమిషనర్. నా కూతురే ప్రేమిస్తావా నువ్వు? నా కూతురు సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మవరా నువ్వు? దద్దమ్మ దద్దమ్మ. కమిషనర్ ఇక్కడ. కమిషనర్ కూతుర్లకి పెళ్ళిళ్ళు కావా? మొగుళ్ళు రారా? కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతుంటారు. చంటి గారు లోకల్. అంటే ఈయన కవిత స్టార్ సార్. పోయినసారి కవితలు చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు, ఇప్పుడు ఆ పేరు పోగొట్టుకుందామని చేస్తున్నాడు సార్. సార్ సూపర్ సార్, అతడు కొట్టేశారు. ఇదే సీన్ 1970. నాన్నగారు పిలవండి.
వచ్చాను. జమీందార్ వీరబాబు, మీ కూతుర్ని నేను ప్రేమించాను. నా కూతుర్ని ప్రేమించడానికి నీకు ఏం అర్హత ఉంది? నా కూతుర్ని ప్రేమించడానికి ఏం బలం ఉంది? నా కూతుర్ని ప్రేమించడానికి నీకు ఏం సాహసం ఉంది? నేను అడిగితే అవరికి ఎవరికో చెప్తావు, నాకు చెప్పాలి కదా. వేరియేషన్ వీరబాబు, ఒక్క దెబ్బ కొడితే మహాన్లో ఎక్స్ప్రెషన్ లేవు, నీకు ఎవడరా వేరియేషన్ వీరబాబు అని పేరు పెట్టి. జమీందారైనంత మాత్రం నీ కూతుర్ని ప్రేమించకూడదా? ఏ నీ కూతుర్లకి పెళ్ళిళ్ళు కారా లేకపోతే బొగ్గుళ్ళు లారా? వీరగోపి లోకలే లోకలు, లోకలే లోకలు. సూపర్ వచ్చింది, ఎక్స్పెషలీ ఇది బాగుంది సార్, మెయింటైన్ బాగా మెయింటైన్. నెక్స్ట్ సీన్ సాంగ్ సార్, ఇప్పుడు అమ్మాయి ఒప్పుకుంది రొమాంటిక్ సాంగ్. ఓకే రొమాంటిక్ సాంగ్, తండ్రి నువ్వు అవుట్, వెళ్ళిపో. రెడీ, 3, 2, 1, యాక్షన్. సార్ చాలా అంటే చాలా బాగా వచ్చింది సార్. నెక్స్ట్ రెండు సినిమాలు నీకేనా హీరోయిన్? ఏమండి ఇంకో హీరోయిన్ చేయొచ్చు కదా ఇక్కడ, అక్కడ కూడా పాట వేసాను సార్, ప్లీజ్ పాపం. రెడీ రెడీ షిఫ్టింగ్ సార్, రెడీ 3, 2, 1 యాక్షన్. చిట్టపట్ట చిన్నుకులు పడుతూ చంటి కాడే సరసన చంటి పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చంటి. చాలా అంటే చాలా బాగా చేశారు సార్. ఓకే సార్ పెళ్లి సీన్ చేసేద్దాం సార్. రెడీ 3, 2, 1 యాక్షన్. అదే జరగనే, అదే జరగనే. బాబా ఏమన్నా పెట్టారా సార్? మాకు చాలా అంటే చాలా బాగుంది, యాజ్ టీజ్ అడిగేద్దాం సార్. అక్కడ ఫుల్ స్మైల్ ఫుల్ గ్లోయింగ్ వస్తుంది. రెడీ 3, 2, 1 యాక్షన్. అంతే కట్టేశాం. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. హలో, ఏమైంది సార్? ఈ సినిమా పేరు ఏమన్నా? ఈడియట్ సార్. దీని పేరు ఏమన్నా? దౌర్భాగ్యం. ఆల్రెడీ పూరి అద్భుతం. అసలు 75 అసలు నచ్చనట్టు, కానీ ఆ క్యారెక్టరైజేషన్స్ ఎంత క్విక్ గా మార్చేసావు డ్రెస్ లో, చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్, సూపర్. రోజా గారు, ఒక ఈడియట్, ఒక దౌర్భాగ్యుడు మీలో చూడగలిగా. చాలా బాగా అనిపించింది మీ ఎంట్రీ సాంగ్ నుంచి, స్టైలిష్ గాని గ్రేస్ గాని, ఆ తర్వాత సుధా మీద నీ ఒపీనియన్ నీ ఫేస్ లో కనిపిస్తుంది, ఆ అమ్మాయి మీద నీ ఒపీనియన్ సూపర్, వెరీ నైస్. ఒకటి జబర్దస్త్ జోడి, మరొకటి ధీ జోడి, కానీ ప్రేమకి ఏది సరైన జోడి అనేది తెలియాలంటే ఈ బెస్ట్ జోడి కామెడీ చూసేయండి. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. మనోహరాన్ని మనోహర్ని జొత్త జొత్త నా జొత్త చేయాలి నువ్వు. ఇదేంటి ఇన్ని జరిగినాయి? అదేమి డాన్స్ రా, మీరు చేస్తే మాకు చోట్లు పడుతున్నాయి. నమస్కారం అండి, మేము ప్రేమ జంట. మరి మాదేంట్రా, గేదె మెల్లో గంట, గేదె మెల్లో గంట. వాడు చేసినవన్నీ నువ్వు చేయమని అడుగుతావని తెలిస్తే వాడిని చాలా చేయమని చెప్పేవాడు కదే. సర్లే, కానీ ఇంత మంది ఉండగా రోజా గారి హోమ్ టూర్ ఎందుకు చేసావు? అదే, ఎప్పటికైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ టూర్ చేయాలని కోరిక నాకు. సర్లే, అరే అవును, స్పాట్ లైట్ లో ఎంట్రీ ఇచ్చావు కదా, ఎలా ఉంది? బాగుందనే, నీ ఉన్న ఒక్క లైట్ కూడా తీసేస్తే ఇంకా బాగుంటుందనే. ఏ రే రే, ఏంటి ఇంత కరువులో ఉన్నాడు, వచ్చి లైట్ మ్యాన్ విలు. ఎందుకు అది, అన్ని లైట్స్ వేయించడానికా?
చాలా అందంగా తయారవుతున్నాయి ఈ మధ్య. ఏంటి సీక్రెట్ ఏంటి? రోజా గారు ఒక సీక్రెట్ చెప్పారు. ఏంటది? టెన్షన్ తీసుకోకు అని. టైంకి పెన్షన్ తీసుకుంటుంది కాబట్టి టెన్షన్ తీసుకోకూడదు అని చెప్పినట్టున్నారు. మీ జోడీకి ఏదో పేరు ఉందంటే ఏంటది? మా జోడీ పేరు సాయి అని అనిక కలిసి సైనిక. ఆది ఐశ్వర్య కలిపి ఐ అయ్యి అయ్యి. నైనిక ఫస్ట్ మనం ఆది అని స్కిట్ చేయడానికి వచ్చాం. నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. ఒక స్కిట్ కే నువ్వు అలా చేస్తే ఇక్కడ 20-30 స్కిట్లు ఇక చూడు. సరే నైనిక నీకు ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసా చూడు. నైనిగా ఇది చూసావా? చాలా బాగుంది. ఏంటి బెడ్షీట్ మీద నా ఫోటో వేసావు? ఇది రోజు నైట్ ఇలా మీద కప్పుకొని పట్టుకొని పడుకుంటూ ఉంటదే. ఈ రోజు అంతా మీరు మాతోనే ఉంటున్నారు కాబట్టి మీకేం కావాలో చెప్పండి, చేస్తాం. నాకు డీ షో ఎలా జరుగుతుందో చూడాలనిపిస్తుంది. డీ షో ఎలా జరుగుతుందో చూస్తాం అంతేగా. నాకు జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్ షూటింగ్ ఎలా జరుగుతుంది అని చూడాలి. అవి చూస్తాం మరి మాకేంటి? మీరు లైఫ్ లో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇస్తాం. అయితే మీకు చూపిస్తాం, మీరు అలా కూర్చొని చెప్తా. ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్. ఏ రష్మి గారు ఎక్కడ? చాలా ప్రాపర్టీ వాడేవే నువ్వు మాకు తెలియకుండా. ఆ జడ్జిని పిలవండి అమ్మా. ప్లీజ్ వెల్కమ్ దేర్ జడ్జెస్. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. ఏంటి రోజా గారు మనో గారు ఎలా ఉంటారా? యాక్చువల్ గా టీవీలో గ్రాఫిక్స్ మనో గారు చాలా సన్నగా ఉంటారు, అలా చూపిస్తారు అంతే. రోజా గారు ఎలా ఉంటారు అలా ఉంటారని చూపిస్తారు అంతే. రోజా గారి ఆ సాంగ్ ఏంటయ్యా? రోజ్ 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 రోజా పువ్వ. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరేం చేయమంటారా? ఇప్పుడు ఆవిడ 4 పొట్లాలు ఇప్పేసింది కదా, మీరు 4 చుట్టే సిసిరేయండి అంతే. రెడీ సాంగ్. ఏంటన్నా లాస్ట్ ఇలా ఏదంటున్నారు? ఏంటి నీకు నీ ఇంట్రోకి ఒక దండమని ఆవిడ అంటది, నీకు నీ ఇంట్రోకి ఒక దండమని ఈయన అంటాడు. ఏంటండి రోజా గారు చదువుకున్నారేంటి? మధ్య మధ్యలో 2-3 పంచులు వేయాలి కదా రాజు తెచ్చుకున్నారు. మీరేంటి తెచ్చుకున్నారు? మధ్యాహ్నం ఏం తినాలా తెచ్చుకున్నాను. ఫస్ట్ స్కిట్ నేను పడుకుంటాను, 2 స్కిట్ మీరు పడుకోండి, 3 స్కిట్ మీరు పడుకోండి, 4 స్కిట్ నేను పడుకుంటాను. పీసీఆర్ లో నేను కూడా పడుకుంటాను, మొత్తం అందరం పడుకో పెడదాం. ఆది టీమ్ రమ్మని చెప్పండి. ప్లీజ్ వెల్కమ్. ఎరా నన్ను ఎక్కడికి వెళ్ళావు? అక్కడికి వెళ్తావు తెలుసులే. నువ్వేం చేస్తున్నారా? ఓ అతకు మించి ఏం చేస్తున్నావు? నువ్వు ఆగా నువ్వు పక్కదా. ఇప్పుడు ఎలా అనిపించింది? నా క్యారెక్టర్ ఎవరికైనా ఇస్తే నాకు కూడా డైలాగ్ ఉండవు అనిపించిందిరా, నాకు కూడా డైలాగ్ ఉండవు అనిపించిందిరా. రోజా గారు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇందాక నిమ్మరసం తాగాను, ఇప్పుడు ఏదో చూస్తే. అమ్మా మీ గుంట్లో ఎలా ఉందని అడగలేదమ్మా, స్క్రిప్ట్ ఎలా ఉంది? అది బాగా మాట్లాడతాడు. ఇంకా రేజింగ్ రాజు టేక్ ఓకే టేక్ ఓకే. ఆదికి మధ్యాహ్నం లంచ్ లో ఇది వేసుకో అది వేసుకో అంటాను, కానీ అది వేసుకోకుండా ఇక్కడ ఏళ్ళని వేసుకుంటాడు చూడు, చాలా బాగుంది అయ్యా. ఇంకా రైజింగ్ రాజు విషయానికి వస్తే టేక్ ఓకే. దండెం మీద వేస్తారు లంగా జాకెట్. ఇప్పుడు రాబోతున్నాడు రాఘవ రాకెట్. ప్లీజ్ వెల్కమ్. సుజాత నాకు లవ్ లెటర్ రాసిద్దిరా. ఏమని? ప్రియమైన ఎర్రిపప్పకి ఎర్రిపప్పకి అని రాసిదా? అరే యాక్చువల్ గా సుబ్బారావుని ఇక రాడు అన్న, వాడేమన్నాడంటే పెద్ద రాడ్ అందా పెద్ద రాడ్ అందా. రోజా గారు ఎలా ఉంది మన రాకెట్ రాఘవస్కి? రాఘవ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఒకసారి అనుకోకుండా రాఘవ గారి టీమ్ లో రేజింగ్ రాజు రావడం. రాఘవ గారి స్క్రిప్ట్ బేసిక్ గా ఎలా ఉంటది? మంచి వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని నెయ్యి అలా కలిపి తిన్నట్టుంటది. కొండ బిర్యానీలో మంచి బిర్యానీ ఉన్నట్టుంటది. ఎలా ఉంది జడ్జిమెంట్? మీరు జడ్జిమెంట్ చెప్పలే, ఏం ఆర్డర్ చెప్పేశారు మొత్తం మనోడికి. డి కావాలి కదా మీకు. డిలో మీకు తేజు డాన్స్, సాయి నైనిక ఎలా ఉంటారో చూపించరా. ఏడు డి ప్రదీప్ ఏడి.
వెల్కమ్ టు ది D14 సీజన్ డాన్స్ ఐకాన్. లెట్స్ వెల్కమ్ తేజు డాన్స్. పెద్ద మనిషిలాగా ఒకడు పోజులు కొడతాడు, మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు చెబుతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే జాతండి. తేజుకు బూజు పట్టినట్టు బలే ఉన్నావే నువ్వు మాత్రం. ఇప్పుడు తేజు అదర కొట్టింది కదా, ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్ ఎవరు చూడాలనుకుంటారా? లెట్స్ వెల్కమ్ సాయి అండ్ నైనిక. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మీ ఇద్దరికి థీమ్ ఏంటంటే ఎమోషనల్ థీమ్ చేద్దాం. ఓకే, సాడ్ సాంగ్. సెట్ లో అందరూ ఏడుస్తూ ఉంటారు, అలా అలా సాడ్ ఫీల్ అవ్వాలి, అలాంటి సాంగ్ కావాలి. నేను చూసుకుంటా సార్. పాపం నైనిక ఏడుస్తూ ఉంటది, తనని ఇలా తిప్పేసి నేను కూడా ఏడుస్తూ ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంటారు. ఓకేనా సార్? ఇది ప్రాక్టీస్ లో చాలా అనుకున్నాం కానీ తన కళ్ళలోకి ఇలా చూసేసరికి మొత్తం మర్చిపోయాను సార్. నేను ఓకే, వాడే నర్వస్ ఉన్నాడు. యాక్చువల్ గా నాకు అత్త అంటే చాలా ఇష్టం సార్. అత్తతో చేయాలని అనుకుంటున్నాను. అత్త వచ్చే వాడేమో కానీ సాయి పేరు చెప్పి నువ్వు చంపుకుంటున్నావురా, నువ్వు చంపుకుంటున్నావురా. సర్లే, మాకు మరి జీవితంలో మర్చిపోవాలేంది ఏదో ఒకటి ఇస్తానన్నారు, అదేదో ఇచ్చేస్తే మేము వెయిట్ చేస్తున్నాం. ఇచ్చేద్దామా? రెడీ, కొంచెం ముందుకు రండి. ఏంట్రా ఇది? మీరేగా మర్చిపోలేని గిఫ్ట్ కావాలి అన్నారు, సో ఇచ్చేసాం. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరిద్దరు కాకపోతే మా ఇద్దరికి అగ్గులు ఇచ్చే వాళ్ళే దొరకరనే వస్తుంటారు మా కోసం కూడా ఎవరొకరు. రోజా గారు, నిన్ను స్కిట్ చేయమంటే మేమిద్దరే దొరికామా పని? నీ గురించే చెప్పండి, నేను మంచిగానే చెప్పను. లేదు, నాకు ఒక కోరిక ఉంది మేడం. ఎవరెవరినో అడుక్కుంటున్నాడు అతను, నేను ఒక హగ్ ఇద్దామని. నాకు కాగా సార్, నువ్వు రానా. నేను పిలిస్తే రాడండి. నాలుగు నాకు మూడు. సూపర్ ఉందబ్బా స్కిట్. డీలో నాకు బాగా ఇష్టం సాయి అండ్ నైనిక. ఐషో సూపర్, చాలా బాగా చేసావు. అండ్ అజర్ అన్ని క్యారెక్టర్లు ఎలా చేసావురా బాబు? అమ్మాయిలతో ఉందనేసరికి ఎన్నైనా పెట్టండి అనేసి. అబ్బా, మా మీద పంచలేసినా మేము పడిపడి నవ్వుతున్నాం. అసలు అంత అంత ఎంజాయ్ చేసాం మేమైతే. అది సూపర్. అది మనగారు మ్యాజికల్ దీంట్లో ఇన్ని ఎన్ని వేరియేషన్స్, ఎన్ని క్యారెక్టరైజేషన్స్, హ్యాట్స్ ఆఫ్. కొంతమంది తల్లిదండ్రులు తమ కోరికలను పిల్లలపై ఎలా రుద్దుతారో చూసుంటారు, కానీ ఇక్కడ ఒక తల్లి తనకున్న సినిమా పిచ్చి కోరికను తన పిల్లలపై ఏ రకంగా ప్రయోగం చేసిందో చూస్తారా? అయితే లెట్స్ వెల్కమ్ తాగుబోతు రమేష్ అలాంగ్ విత్ వెంకీ మంకీస్. నేను చాలా పెద్ద హీరోయిన్ మేడం. మొన్నటి మొన్న షారుఖ్ ఖాన్ కాల్ చేసి ఫైవ్ మా డేట్స్ కావాలి అన్నాడు. లేదు, తినేసానని తినేసానని చెప్పా. ఇలాంటి పంచ నా జీవితంలో వినలేదు. నా బుతో నా భవిష్యత్తు. ఫ్యాన్స్ ఇప్పటిదాకా నేను రాకముందు ఏదో అన్నారు, కొంచెం అది వినిపించలేదు. బేసిక్ గా ఉప్పు పప్పు మా ఫైవ్ మేడం. తుప్పు తుప్పు అమ్మా, టీవీలో ఎట్లా చూస్తే ఇప్పుడు కూడా అట్టే ఉన్నావే తల్లి. ఎండిపోయిన చెక్క, ఎండిపోయిన చెక్కలొక్క. వద్దండి ఈ ఫ్యాన్స్, ఈ గోల నాకు వద్దండి. అరే అరే ప్లీజ్ అండి. తెల్లారింది కోరుకోరు కోరుకున్నా. ఎవరిని కోరకాలి, ఎవరిని కోరకాలి? అయినా నా మొహానికి నేను హీరోయిన్ అయింది మేడం. కనీసం కలలో కూడా బ్లాస్ట్ పెట్టలేదు చూసారా, ఎంత కాకృతి మొహాలు ఉన్నారు వీళ్ళు. అయినా నేను హీరోని కాకపోతే ఏంది మేడం, నా మొగుడు హీరోలో ఉంటాడు. వాణ్ణి ఆర్టిస్ట్ చేస్తా, హీరోని చేస్తా, ఈ ఫైవ్ మా పేరు నిలబెట్టుకుంటా మేడం. సో లెట్స్ వెల్కమ్ మై హస్బెండ్ పుష్ప. బంగారం
అయితే ఇప్పుడు చూడు, ఇప్పుడు రారా ఇక్కడ సైడ్. బంగారమ్మ కంకి కంకి అదే వెంకి. మేడం నిజంగా మా ఆయనే చాలా మంచోడు అని చెప్పాలనుకున్నాను, కానీ అతని చేష్టల వల్లనే అర్థమైపోతుంది అతని పుష్పం అని చెప్పేసి. ఇదేమో తక్కువ తినిందా, పెళ్ళైన తెల్లారని మీద కేసు పెట్టింది మేడం. అవును మేడం, రీజన్ లేకుండానైతే నేను పెట్టలేదు. మా నాన్నమ్మ ఏమందంటే గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండితే మంచి మొగడు వస్తాడు అని చెప్పారు. మరి పండలేదు అంటే వీడు మంచివాడు కాదు. ఎవరితో ఎలా సౌజన్య తెల్లవా? గోరింటాకు ఎందుకు పండలేదు? మీ అమ్మోళ్ళు వస్తున్నారు, మరి స్పెషల్ గా ఏం చేస్తారు? సాయంత్రం స్పెషల్ ట్రైన్ కి స్పెషల్ టికెట్ వేసి రిటర్న్ పంపించేస్తా. మిమ్మల్ని ఫస్ట్ స్పెషల్ కిట్ లో పంపించాలండి. ఫస్ట్ మేడం నేను నిన్న కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మేడం. హారం కొడితే పక్క జరుగుతాయి కదా. సరేలే, మన కొడుకు ఎక్కడ ఉన్నాడు? నా కొడుకు నన్ను ఆర్టిస్ట్ చేశా మేడం. వీడు ఎలాగో అవ్వడు గానీ కొడుకా. ఎడిటింగ్ లో ఉంటుందా మొత్తం? దండం మీద చీమలు ఉన్నాయని చెప్పాను కదా, చూసి వేసుకోవచ్చు కదా పాయింట్. కాదు, చీమలు కొన్ని వేసినట్టు ఉంది లోపల. అరే ఇదంతా కాదు గాని, నువ్వు బాగా చదువుకోరా, బాగా చదువుకుంటే మంచి పిల్ల వస్తుంది. నాన్నకు రాలేగా. బాగా చదువుకోరా, మంచి పిల్లం వస్తుంది అంటే నాన్న చదువుకోలేదు కదా అంటాడు. అయినా చదువుకోవడం కన్నా యాక్టింగ్ బెస్ట్ గా నాన్న. మన జబర్దస్త్ లో వెంకీ మంకీ టీం అని ఉంటది, ఆయన యాక్టింగ్ చూద్దురా. వీళ్ళిద్దరు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి డైలాగ్ ను ప్రాక్టీస్ చేయించాను. ఒకసారి వాళ్ళు చేసి చూపిస్తారు, మీరు చూడండి ఆర్టిస్ట్ ఉన్నదే లేదా. ఏ సినిమా? ఏ సినిమా చేస్తుంటే మగ తీరచ్చు. ఒక్కొక్కరిని కాదు సార్, వాయిస్ దించమంటే నిన్ను దించినట్టు చేసిన వేంద్ర. సచ్చలోడా సచ్చలోడా, కనీసం నువ్వన్నా చేయరా. ఏదో పొడిచేస్తా అంటున్నాడు మా కొడుకు. చెప్పరా పేరు నిలబెట్టాలి మేడం సార్ ముందు. ఫస్ట్ డైలాగ్ అండి మమ్మీ, ఫస్ట్ డైలాగ్ అండి మమ్మీ. మేడం ఓదార్చితే ఎలా ఉండాలి? అయ్యో అనాలి. ఈడు పోయి ఓయో అంటే నిన్న నేను ఆ రోజే చెప్పా, ఫైమా వద్దు, డామినేట్ చేస్తుంది. ఫైమాను పెట్టుకుంటే బూస్ట్ వస్తుంది అన్న, వేస్ట్ అయిపోతున్నావు. యూట్యూబ్ లో కామెంట్లు చూసి గట్టిగా బట్టలు దింపుకొని నేను ఒక టీమ్ లీడర్ ని అని అరవాలని. ఇప్పటికీ మన చుట్టూ దాని చేతిలోనే ఉంది నాన్న. మా అయ్యో వస్తాడు గమ్మునండి. బిడ్డ కాడికి పోతా. బిడ్డ లేదు, బిడ్డ బిడ్డ. నమస్తే మామయ్య. నమస్తే, ఎందుకు వచ్చింది మీ సైన్మా కథ? నాన్న ఎలాగైనా సరే వీళ్ళని పెద్ద ఆర్టిస్ట్లను చేసి ఖచ్చితంగా హీరోలను చేసేస్తా. మేడం సార్, భూమి ఆకాశం ఒకటే అంటే నమ్ముతాం. వీళ్ళ ముఖాలకు హీరోలు, దీని ముఖానికి హీరోయిన్ అయితే నమ్ముతారా మేడం? మేడం నేను ఒక ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు పక్కింటి ఆవిడ షాపింగ్ కోసం మన ఇంటికి వస్తుంది. సో నువ్వేం చేయంటే దాన్ని కిడ్నాప్ చేయి, నువ్వు నటించు. అది నమ్మింది అనుకో నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినట్టే. మేడం ఆశీర్వదించండి. ఫైమా ఫైమా, వెంకీ ఏంటి నీలే ఊపి, ఇన్ని రోజులు చూడలా, ఇన్ని రోజులు చూడలా. నిన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాలో తెలుసా? ఏంటి మీ ఆవిడ ఇంట్లో లేదా? పిచ్చిమాందన్న, నేను ఇప్పటి వరకు 20 మందిని కిడ్నాప్ చేశా తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళతో పాటు ఆ 20 మందిలో నేను లేను. చెప్పింది చెప్పింది. నీకు తెలియట్లేదు, నీకు భయం అంటే ఏంటో చూపిస్తా ఏమనుకుంటున్నావో. భయం అంటే ఏంటి? భయం అంటే అది నేను చూపిస్తారా? నీకు తెలుసు కదా నేను నిప్పురని, ఈ నిప్పు నారిపోయిపోయాడే. ఏంట్రా ఇంట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోవడం చేత కాదు గాని పక్కింట్లో ఉన్న నిప్పు నారిపేస్తావా? నన్ను నన్ను ఏమన్నా అంటే
కూతురు అంత ఆవేశపడకరా, యాక్టింగ్ నానా. నువ్వు వచ్చిన సంవత్సరం నరకు ఇప్పుడు యాక్టింగ్ చేసావురా? మొత్తానికి అయితే యాక్టింగ్ చేశావు కదా, పదా హీరోగా ట్రై చేసుకుందాం. కొత్తగా ఉంది వెంకీ రమేష్, నిజంగా మీలో ఉన్నటువంటి నటుల్ని బాగా కోపం తెప్పించి ఆర్టిస్ట్ ని పిలిపించుకున్నారు. అసలు అందరి ఎంట్రీలు చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉంది, ఎండింగ్ చాలా బాగుంది, ఫెంటాస్టిక్. రోజా గారు నిజంగా చాలా రోజుల తర్వాత ముగ్గురు ఫుల్ ఎనర్జీతో చేశారు. ఆవిడ కొట్టిన కొట్టడానికి మీ లోపల నుంచి ఎక్స్ప్రెషన్లు వస్తున్నాయి బయటికి. చాలా బాగా చేశారు వెంకీ రమేష్ ఫైమ అందరు కూడా సూపర్. మన స్పెషల్ టీమ్ పర్ఫార్మెన్స్ అయినా వాళ్ళిచ్చే ఎంటర్టైన్మెంట్ అయినా ఎలా ఉంటుందో మనం చూస్తూ వచ్చాం. మరి ఈ రోజు ఇంకొంచెం స్పెషల్ గా రెడీ అయ్యారట. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్. నాతో డాన్స్ చేసావు కదా, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడే పర్ఫార్మెన్స్ నేర్పించారు కదా మాస్టర్. మాస్టర్ అక్కడ, ఇక్కడ ఆర్టిస్ట్ గుర్తించు. మిమ్మల్ని ఇక్కడ ఆర్టిస్ట్ అని ఎవరన్నారు? మేమైతే అనలేదబ్బా. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెత్త బండోడు వచ్చి నన్ను తీసుకుపోయాడు తెలుసా? ఎందుకు? నువ్వు లేని జీవితం నాకు చెత్తతో సమానం అని చెప్పాను కదా. మేడం నేను ఉన్న చెత్తే కదా. ఆ తడి చెత్త పొడి చెత్త తెలియలేదు, సెపరేట్ చేద్దాం. ఫస్ట్ టైం ఆదిస్ కిట్ లో నిన్ను చూడగానే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో చూస్తే నా శ్రీదేవి నువ్వే అనిపించింది. సోషల్ మీడియాలో నీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నా లైఫ్ లాంగ్ నిన్ను ఫాలో అయ్యేది నీ ఫాలోవర్ ని, నీ లైఫ్ లో నేను ఒక్కొన్న. సరే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? అదేంటి ఇంకా ఏం అవ్వలేదు, అప్పుడే పెళ్ళేంటి? దా చెప్ప. అమ్మో జెట్ స్పీడ్ లో ఉండడు రా. ఏం చేస్తున్నావు? నిన్ను చూస్తున్నా. అలా చూసి చూసి నీ చూపులతో నన్ను చంపద్దు. ఇలా చేసి చేసి స్కిట్ ని నువ్వు చంపద్దు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి? చిన్నప్పుడు మా బావ తప్పిపోయాడు, మా నాన్న వాడితోనే పెళ్లి చేస్తా అంటున్నాడు. మరి నేనేం చెయ్యాలి? వాడిలా వచ్చి నన్ను పెళ్లి చేసుకో. అయితే ఓకే, నీకు ప్లాన్ చెప్పాలి. చెప్పు. నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న విషయం దానికి చెప్పరా, అందుకే పిచ్చిది కనేసింది. ఆడవడో తలుపు కొడుతున్నాడు, దున్నపోతాల నుంచి పోయి తలుపు తీపా. ఇంకో దున్నపోత చెప్తుందన్నమాట. నేను ఇంటికి మేనల్లుణ్ణి. అయితే మేలోరా, ఇప్పుడు ఎందుకు వచ్చా? ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది మ్యాటర్. ఇక్కడ దిగితే ఏం కష్టమే. ఎవడ్రాయుడు మగ్గిన మామిడికాయ ఉన్నాడు నన్ను మామయ్య అంటాడే. నేను చిన్నప్పుడు తప్పిపోయిన రాముని. చిన్నప్పుడు తప్పిపోయిన అల్లుడు నువ్వా? అవును మామయ్య. నమ్మది కావట్లేదయ్యా. అప్పట్లో జబర్దస్త్ లో రాము నవీన్ టీమ్ లీడర్లు చేశారు. ఎవడో నన్ను లాగి అవసరం పడేశారు. అప్పుడు నేను దొర్లుకుంటూ దొర్లుతూ దొర్లుతూ నేను కాలువలో కుట్టుకుపోతున్నాను మామయ్య. అప్పుడు ఒక పెద్ద బండరాయి వచ్చి నా మోకాలకి తగిలింది. అప్పుడు నేను గతమంతా మర్చిపోయాను. అర్థమవుతుంది, పైన పెంచాల్సింది కింద పెంచుతున్నావులే. సరే తర్వాత ఏమైంది? అప్పుడు ఒక పందులకి నేను దొరికాను. అంటే నువ్వు నా అల్లుడు? ఎస్ మామయ్య. నీ కూతురుని పిలిపించు మామయ్య, చాలా రోజులు చూసి. అమ్మా బాబు వచ్చాడు చూడు. చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఐస్ ఐస్ అనే వాళ్ళ అంకుల్ 2 రూపీస్ ఇవే ఒక ఐస్ క్రీమ్. అంకుల్ అయితే నేను బావని.
విజయం బాబు ఎక్కడ ఉంటే రామ్ ఎక్కడున్నాడో. మామయ్య బ్లెస్ మీ మామయ్య, ఇంటికి వచ్చి రా. నేను మేనల్లుడిని తెలుసా? నేనేమో మేకలు కొట్టుకున్నట్టున్నా. నేను మేనల్లుడినేరా? నా అల్లుడు బాగా డాన్స్ చేస్తాడండి. వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాడే నా అల్లుడు. ఇద్దరు బాగానే చేశారు, వీళ్ళిద్దరు తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఓకే, ముందు మీరు పోయి టిఫిన్ లో కాఫీలు తాగిరా పోండి. ఈ డూప్లికేట్ గారిది బాగా ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. ఈ జ్యూస్ లో మోషన్ టాబ్లెట్ వేసేస్తా. వాడు బాత్రూమ్ లో బిజీ ఉంటాడు, నేను ఐశ్వర్యతో బిజీ ఉంటా. అమ్మో, ఈ రొమాంటిక్ సాంగ్లు చేయాలంటే చాలా కష్టం మేడం. నువ్వు ఒక్కడే తాగేస్తావా? నా బాడీలో నాలో సగం నువ్వు. నిన్ను వదిలిపెట్టి ఎలా తాగుతానమ్మా? డాడీ ఒప్పుకోరు. భూమి డాడీ చెప్పారా, టేస్టీ వస్తాడు ఫైనల్ గా. ఈ రత్తాలు ఏంటి మేడం? పాల గ్లాస్ తీసుకొని రావా అంటే జ్యూస్ తీసుకొని వచ్చింది. ఇద్దరు తాగండి. ఏ రత్తాలు? నువ్వు తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు. సరే నువ్వు నాకు తాగించే. నాకు కొంచెం ఇవే. అమ్మ ముసలోడు వస్తాడు, ముసలోడు ముసలోడు. ఇది ఇలా ఏంట్రా? నేను మొత్తం టెన్షన్ టెన్షన్. నువ్వే కలిపి నువ్వే మర్చిపోయావా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తలపేశాడు, అయిపోయారు ముగ్గురు. రమ్మని రారా, రమ్మని రామ్మ చిల్లక పిలిచాను ఈ వేళ. తరారి దారేదారా, తరారి దారేదారా, తరారి దారేదారా. మరి నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? నా కూతుర్ని ఏంట్రా, నేను కూడా చేసుకుంటారా రే? చిచి నువ్వు వద్దుగానే నీ ఆస్తి ఆశిస్తావా? ఆశిస్తా. ముందు సంతకం పెట్టు. బాత్రూమ్ లో పేపర్ లేదండి. పెట్టా పెట్టా. సాక్షి సంతకం వాడితో పెట్టించు. ఇప్పుడు వెళ్ళరా ఎక్కడికన్నెళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉన్నావు ఏంట్రా? అంటే ఐదు మందికి ఈక్వల్ ప్రయారిటీతో పంచెస్ గానీ స్క్రీన్ ప్లే లో ఎవరు రాశారో గానీ రైటరు ఎక్స్ట్రాడినరీ గా రాశారు, ఎక్స్ట్రాడినరీ గా చేశారు. ఎవరు రాసింది? చాలా బాగా చేశారు రాము, కీప్ ఇట్ అప్. మనగారు అద్భుతం, చాలా బాగుంది, అసలు సూపర్. Rocket Raghava and team. The big 25,000 siddhanga on the 10th.